సంగారెడ్డి జిల్లా జిన్నారు మండలం లక్ష్మీపతిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిన్నారు మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ లావణ్య, జీవన్, ఉప సర్పంచ్ అశోక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయికృష్ణ, మెంబర్లు శ్రీను కృష్ణ, అంతయ్య, శంకరయ్య, మల్రెడ్డి, రమేష్ కుమార్, భవానీ అశోక్, సారా శ్రీను, ఎల్ఎంకి కాలేజీ ప్రిన్సిపల్ అశోక్, యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ద్వేషం లేదు, అది మన గ్రామము నీట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ బయటికి పంపించడం జరుగుతుంది. ఎవరికి వ్యక్తిగతంగా ద్వేషం ఏం లేదు, మీరు అన్యత భావించకుండా ఈ యొక్క ప్రోగ్రాము మన గ్రామస్తులందరికీ సంబంధించింది కాబట్టి అందరు కూడా పార్టిసిపేట్ చేసి మన అందరి గురించి చేసుకునే ప్రోగ్రాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ని 100% సస్యశామలంగా తీసుకువెళ్ళాలి. మరి ఇంకోటి నిర్ణయం చెప్పడం జరిగింది, ఆ తెలుగు తల్లి విక్రమ్ దగ్గర కూడా పూల చెట్లు పెట్టుకోవడం జరిగింది, ఆ చుట్టుపక్కల పెట్టమని చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు తీసుకోవాలి. మరి ఇంకో ముఖ్య ఉద్దేశం ఈ 30 రోజుల ప్రణాళికలో ఇంకొకుందల కార్యక్రమం, ఇంకొకుందల కార్యక్రమం అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఎండాకాలంలో మనకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము, అందరూ తెలిసిన విషయం అది. కానీ ఇప్పుడు మీరు ఇంకొడు కుందలు ఏర్పరచుకుంటే ఆ ఇంకొడు నీళ్ళు అనేది మన భూగర్భ జలాలు పెరిగి మన బోర్లు, గ్రామ పంచాయతీ బోర్లు కూడా ఎండిపోవు. ఆ గ్రామ పంచాయతీ బోర్లు ఎండిపోకుండా నీళ్లు నిరంతరంగా పోసాయి కాబట్టి ఇంకొడు కుందలు అనేది ఏది కమ్యూనిటీ ఇంకొడు కుందల కింద 12,000, అదేవిధంగా మన